హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ పూర్ణం కుడుములు ఎలా చేయాలో చూద్దాం. బియ్య పిండి కోసం బియ్యం ఒక రెండు గ్లాసులు క్లీన్ చేసుకొని నీళ్ళు పోసుకొని బాగా ఒక మూడు నాలుగు సార్లు కడుక్కుందాము. కడిగేసుకొని నీళ్ళు పోసుకొని ఒక టూ హార్స్ దాకా నానబెడతాం. రెండు గంటలు అయింది, ఇప్పుడు నీళ్ళంతా వడగట్టుకోవాలి. వడగట్టుకున్న బియ్యంని ఇలాగ మిక్సీలో ఫైన్ పౌడర్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. బాగా జల్లించాలి. కింద బియ్య పిండి ఉంది కదా, ఇది వాడుకోవాలి. జల్లుడులో ఉండేది మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ ఇలాగ జల్లుడు పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్లో పచ్చెనగపప్పు ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానాలి. రెండు కప్పులంతా నీళ్ళు పోసుకొని ఒక కప్పు పచ్చెనగపప్పుకి మూడు విజిల్ దాకా రానివ్వాలి. పచ్చెనగపప్పు బాగా ఉడుకుంది. ఇప్పుడు ఇది ఒక మిక్సీలో వేసుకోవాలి. మొత్తం నీళ్ళు లేకుండా మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. స్మూత్ పేస్ట్గా రావాలి, ఇలా రావాలి. ఒక బాండిల్లో ఒక కప్పు అంత బెల్లం వేసుకొని కొంచెం నీళ్ళు, ఒక మూడు నాలుగు స్పూన్లంత నీళ్ళు, మనం పేస్ట్ చేసుకున్న పచ్చెనగపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుంటూ ఉండండి. కొబ్బరి ఒక రెండు స్పూన్లు తురుము, డ్రై కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోవచ్చు. యాలకులు ఒక రెండు ఇలా దంచేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఉండాలి. గట్టిగా అవ్వాలి, ఇలా గట్టిగా అవ్వాలి. ఇంత కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు పక్కన పెట్టుకుందాము స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఒక రెండు కప్పులంత నీళ్ళు వేసుకుందాం. కొంచెం ఉప్పు, ఒక చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూన్ అంత నెయ్యి. ఇప్పుడు బియ్య పిండి ఒక రెండు కప్పుల దాకా వేసుకోవాలి. మనం జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ బియ్య పిండి వేసుకోవాలి. కొన్ని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదిను మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పూర్ణం పిండి రెడీ చేసుకున్నాం కదా మూత పెట్టి, అది చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇంత సైజులో చేసుకుందాము. ఇలా అన్ని పిండి మొత్తం చేసుకొని పక్కన పెట్టుకుందాము. చేతికి నెయ్యి వేసుకొని బియ్య పిండి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కుడుముల షేప్లో ఒత్తుకోవాలి. ఇలా షీట్ కానీ లేకపోతే అట్టా కానీ వాడుకోండి. దానికి కూడా నెయ్యి పూసుకొని ఇలా ఒత్తుకుంటూ రౌండ్గా ఒత్తుకుంటూ లోపల పూర్ణం పెట్టుకొని రౌండ్ షేప్లో చేసుకోండి. లేకపోతే ఇలా షేప్గా ఇలా ఒత్తుకుంటూ ఒక ఫ్లవర్ షేప్లో చేసి పూర్ణంలాగా ఒత్తుకోవాలి. మీకు ఒకవేళ ఈ షేప్ రాకపోతే జస్ట్ రౌండ్గా చేసుకున్నాను, బాగుంటుంది. చూసారా, ఈ షేప్లా రావాలి. ఇలా పూర్ణం షేప్లో చేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుందాము. ఇడ్లీ కుక్కర్లో ఒక గ్లాస్ అంత నీళ్ళు పోసుకొని మనం రెడీ చేసుకున్న పూర్ణం అంటే రౌండ్గానూ చేసుకున్నాం, పూర్ణం షేప్లోనూ చేసుకున్నాం. చేసుకొని ఒక పది నిమిషాలు ఆవిరిలో ఉడకపెట్టుకోవాలి. సో 10 మినిట్స్ అయింది, పూర్ణం కుడుములు రెడీ అయిపోయింది. పండగకి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.